మనందరం ఎదురు చూస్తున్నటువంటి మహత్తర కళ్యాణం ఆ యొక్క దామోదర తులసి కళ్యాణం అంటారు తులసి దామోదర కళ్యాణం అంటారు చూడండి ఇక్కడ ఆ యొక్క ఉసిరపుకు చిట్టండ దామోదరుడు తులసి మాత మీకు తెలిసిందే వీరి కళ్యాణ మహోత్సవాన్ని మా యొక్క వేద పండితులు తమ యొక్క మంత్రోచ్చరణ భాగంతో చక్కగా కూడా కళ్యాణం చేస్తారు ఇది ప్రధానంగా కూడాను సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి ఇప్పుడు ఈ ఒక వృక్షరాజుని అందుకే వృక్షరాజ దేవతాయ నమః అని చెప్పింది వృక్షాలను కూడా దేవతల సమానమే వారు వారు ఇచ్చేటువంటి ఏంటండి ఈరోజు అందరికీ తెలుసు మనం ఏం చేయాలి ఉసిరిగా దబ్బను నోట్లో పెట్టుకోండి కరోనా ప్రభావం ఇబ్బంది పడుతుందని కూడా చెప్పారు మనకు అనాథలోనే ఉసిరి చెట్టు గురించి గొప్పతనం చెప్పారు ఇలా తులసి ఆకులు నీళ్ళలో వేసుకొని కాచుకొని తాగండి లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పారు తులసి దేవాలయంలో కూడా మనకు తీర్థంగా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం మనం అంటే పూర్వీకులు ఎన్ని విషయాలు మనకు అమృతతుల్యంగా అందించారు అనే దాన్ని మనం అర్థం చేసుకొని ఇప్పుడు మనకు చెబుతున్న కష్టం నష్టాల నుంచి ఎలా ఆనందం పొందాలి ప్రతి వ్యక్తి ఆనందం పొందాలి ప్రతి వ్యక్తి గోడాలు అద్భుతమైనటువంటి అదృష్టవంతులుగా ఉండాలి అంటే నా ఉద్దేశంలో ఏదో అదృష్టవంతం అంటే నవరత్న కజత సింహాసనం మీద రాజులాగా గోడాలు కిందకి పైకి గోడాలు నగల వేసుకొని వేల కోట్లు పరిగెత్తి కూర్చోమని నా ఉద్దేశం కాదు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి మీకు కోట్లని కనుక సమాధానం వచ్చింది పూర్వంలో ఇప్పుడు నాకు వయసు 70 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు మాట చెప్తాను నేను కోటీశ్వరుడు అని అంటే చక్కగా గోడాలు తన యొక్క ఇంటి మీద నాగేంద్రుని పెట్టేవాడు ఇది పూర్వ రోజుల్లో ఉన్న శాస్త్రం ఇది నాగేంద్రుడు పెట్టేవాళ్ళు అంటే ఆడ ఆ యొక్క పడగ విప్రవం వాడు కొడగ వాళ్ళు కోటికి పరిగెత్తాడు రాలేదు పడగ కోటికి పరిగెత్తాడు రాలేదు అదొక పెద్ద నారుడు పూర్వంలో అది పెద్ద గొప్పదనం ఒక కోటి రూపాయలు డబ్బు సంపాదించుకుంటే ఆ రోజులు సామాన్య విషయం కాదు అలా ఆ కోటికి పరిగెత్తిన ఇంటికి అందరికి వెళ్ళేవాళ్ళు ఆయన భోజనాలు అన్నీ సరే ఆయన సాంప్రదాయ పదంగా వేసేవాళ్ళు ఇప్పుడు వేల కోట్లు ఉన్నా పరిగెత్తే పని లేదు ఎందుకు పరిగెత్తేనా పరిగెత్తితే ఎమ్మెల్యే సిబిఐ వాళ్ళు వస్తారు ఎందుకంటే ట్యాక్స్ ఎమ్మెల్యే ఎంత ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ చూపించమని అందుకని అసలు ఆ పడగే పోయిందనుకోండి విశేష సందర్భం చెప్పారు చాలా అద్భుతమైనటువంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడాను శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిగా భావం చేసి మనం ఆ యొక్క తులసీదేవత ఆరాధనా మహోత్సవ కాలాన్ని ఆలక దామోదర కళ్యాణ మహోత్సవ కాలాన్ని కరుణాలు వీక్షిస్తూ ఇందాక మీరు చెప్పినటువంటి ఆ యొక్క భక్తి ప్రభుత్వంతో ఆ మనసులో ఆ యొక్క ఓం తులసి దామోదరాయ నమః అని మనసులో అనుకుంటూ ఉండండి చక్కగా చేస్తే దాని వివరణ కూడా ఈరోజు కొంత మీకు భాగాన్ని కూడా వివరణిస్తాను నేను ఏంటి దీంట్లో ఉన్న అసలు కళ్యాణం చాలామందికి కూడా కళ్యాణం అని అంటే భార్యాభర్తలకు కలుసుకోవడానికి అనే అభిప్రాయం ఉంటుంది అది మర్చిపోదాం దైవ కళ్యాణానికి మానవ కళ్యాణానికి చాలా తేడా ఉంది మాంగళ్యం తంతునానైన మహజీవన హేతున అని చెప్పేటప్పుడు భగవత్ స్వరూపంలో చెప్పడం ఏం చెప్తాను ఆయన అది మనకని చెప్పరు అంటే ఇక్కడ దైవ కళ్యాణం వేరు మానవ కళ్యాణం వేరు మీరు కళ్యాణం అని అంటే రెండు శక్తులు కలయికాల అర్థం ఒక ఎప్పుడు కూడా పరమేశ్వర స్వరూపంలో కూడా అర్ధనారీతత్వాన్ని ఎందుకు ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మిని ఎందుకు హృదయంలో పెట్టుకున్నాడు బ్రహ్మ ఎప్పుడు కూడా ఆయనకు ఆయన దగ్గర ఎందుకు ఉంచుకున్నాడు అంటే స్త్రీతత్వం లేదు ఏ పురుషత్వం లేదు స్త్రీతత్వం లేనిది అసలు పురుషత్వానికి శక్తి ఉండదు అక్కడ స్త్రీ పురుషక్తులు రెండు కలిస్తేనే ఏకతత్వం అయితేనే అది అద్భుత ప్రయోగం అందుకనే ఆనాడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు చేశాడు ఇది అర్థం చేసుకోవాలి స్త్రీమాతకి అంత ఉన్నత స్థితి ఉందని అర్థం చేసుకోండి తులసీమాత ఆ యొక్క దామోదర కళ్యాణంలో ఉన్న విశేషత విశేషాలు మీకు మంత్రంలో వస్తాయి కనుక ఒక పరమేశ్వర కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ మీరు మామూలు వివాహంగా భావించవాకండి ఒక అద్భుత శక్తి యావత్ జగత్తులో ఉన్నటువంటి యావత్ జగత్తుని సంభవించి ఉన్నటువంటి ఈ సర్వకోటి అండ పిండ బ్రహ్మాండములో ఉన్నటువంటి అక్కడ చరాచరమైనటువంటి సర్వ జీవకోటి సంరక్షణార్థంగా ఉన్నటువంటి ఆ పరంధామ పరమేశ్వర స్వరూపానికి ఆ అమ్మ అనుగ్రహం ఏం జరగదు ఇక్కడ అందుకనే మనం మంత్రోచ్చారణ చేసేటప్పుడు కూడాను అర్చక స్వాములు ఎవరైనా చూడండి వేద పండితులు ప్రధంగా భూమాతకు నమస్కారం చేసిన తర్వాత మాట్లాడతారు మనకు కూడా నిద్ర లేచిన తర్వాత లేడంతోనే కాళ్ళు కింద పడమని చెప్పరా అంటే ఇప్పుడు మనంతా కూడా ఎక్కడ దేని మీద పడుకున్నా ఎంత పడుకున్నా లేవంగానే పాదాలని ఆ యొక్క భూమి మీద తాగే ముందు చేతులు వంచి చక్కగా గోడాలు ఆ భూమాత కాళ్ళు
ఆ భూమిని అద్దుకొని రెండు చేతులతోటి ఈ కళ్ళకి నమస్కారం చేసుకొని తర్వాత మీద చేయాలి. ఎందుకంటే మొత్తం భరించేది అమ్మ కనుక భూమాత. భూమాతకు ఉన్నంత ఓర్పు ప్రపంచంలో ఎవరికి ఉండదు అది చెప్పేది. అది ఒక మళ్ళా అమ్మకే ఉంటుంది, కన్న తల్లికి ఉంటుంది మళ్ళీ ఆ ఓర్పు. అలాంటి తులసీమాతకు ఉంది మళ్ళీ ఆ ఓర్పు. కనుక అలాంటి తత్వానికి అంటే ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పబోయేటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఒక కళ్యాణం జరుగుతుంది అంటే మీరు మామూలు ఏదో వివాహ తంతుగా భావించబాకండి. ఒక అద్భుత ప్రక్రియ, ఒక రెండు ప్రక్రియలు కలిపితే ఒక మహత్తర శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మీరు వీక్షించి మీ మనసు కనుక ఆ యొక్క పాదపద్మాలు పెడితే మీలో అద్భుత శక్తి వస్తుందని మీకు తెలియజేస్తూ, దీంతో మీరు మహత్తర ఆనందం ఇలాంటివి ఇంకా కళ్యాణాలు ఉన్నాయి మనకు. మొత్తం 9 కళ్యాణాలని జరిపిస్తున్నాం. 9 మూడు 27 రోజులు, 2 రోజులు మామూలు పూజలు, 1 రోజు కళ్యాణం, 2 రోజులు మామూలు పూజల ఆరంగా. ఆ మామూలు పూజలు అంటే మామూలు కాదండి, ఒక్కో రోజు ఒక్కొక్క రకమైనటువంటి, ఒకరోజు మనం వలస చేసుకుని వస్తున్నాం. ఈరోజు మళ్ళీ ప్రప్రదంగా కూడా మనం తులసి చేసాం, తర్వాత మళ్ళీ నిన్న బెల్వార్చన చేసాం, ఈరోజు కళ్యాణం చేస్తున్నాం, రేపు అద్భుతంగా కూడాను గరికతో చేస్తున్నాం, మళ్ళా ఎల్లుండి బ్రహ్మాండంగా కూడాను మన కళ్యాణం ఉంటుంది, మళ్ళీ ఆవులుండి మళ్ళీ తవలపాకులతో చేస్తున్నాం, మళ్ళా మల్లెపూలతో చేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళా కళ్యాణం. ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత విశేషమైనటువంటి అర్చన. అంటే అటు ప్రకృతి, ఇటు దైవం, అటు గ్రహదేవతలు, నక్షత్ర దేవతలు వచ్చారు గ్రహదేవతలు అంటారండి. దైవ గ్రహ అనుగ్రహ ప్రాప్తి రస్తు అయ్యా వేద పండితుల వారు చెప్పండి. ఇప్పుడు మనం ఏం చెప్తాం వరకేనా? దైవానుగ్రహ ప్రాప్తి రస్తు అంటావా అనమా? దాని భావం ఏంటి? దైవ అనుగ్రహం, అనుగ్రహం. గ్రహం లేదు ఏమి లేదు కదా అక్కడ, అవునా? అనుగ్రహం, అనుగ్రహం అంటే గ్రహం లేదు ఏమి లేదు అక్కడ. గ్రహదేవత అనుగ్రహం పొందవాయా అని చెప్పారు ఇక్కడ. అంతేకా దానికి రెండు ఆన్సరే లేదు. దైవానుగ్రహ ప్రాప్తి రస్తు అంటే దైవము, గ్రహము, అనుగ్రహం. అది విభజన చేయండి. దైవము, గ్రహము, అనుగ్రహం, దైవానుగ్రహము, అంతేనా? దాంట్లో ఏమైనా విభజన చేస్తే తప్పు వచ్చింది అలా. దాంట్లో ఏమన్నా దైవానుగ్రహం విభజన చేస్తే దైవం ఉండాల్సిందే, గ్రహదేవత ఉండాల్సిందే, తర్వాత అనుగ్రహం కలగాలి. అంటే దైవ గ్రహ అనుగ్రహం కలుగు కాక అది అర్థం కనుక దాన్ని ఈ డాక్టర్ ఇంద్రియ శాస్త్రి కాస్త వినూత్నంగా చెప్తుంటాడు ఏమనుకోవాలి నన్ను. వాస్తవాన్ని గ్రహించండి, దీంట్లో ఉన్న మాటల్లో వాస్తవాన్ని గ్రహించండి. దైవము డైరెక్ట్గా ఏది నీకు మానవ జన్మ ఇవ్వడమే ఆయన ఇచ్చేశాడు. ఇక రెండు ఆన్సరే లేదు. ఈ కలియుగంలో ఆ మానవ జన్మను సార్థకత చేయాలి అంటే గ్రహానుగ్రహం కావాలి. గ్రహానుగ్రహం ఎందుకు కావాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోండి. ఒక 10 నిమిషాలు కూర్చొని నేను చెప్పిన మాటల్లో ఉండేది కారకత్వాన్ని ఆలోచించాలి, కారణాలు ఆలోచించాలి. ఎందుకు మనకు ఇంత విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన, ఆలోచన ఉన్నా కూడా సమస్య మనకు వస్తుందని ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. అన్నీ తెలుసు కదా మనకు. ఈ శరీరం ఉండేది కాదని తెలుసు కదా. ఈ ధనం మనం ఎవరు తీసుకుపోయేది కాదు తెలుసా తెలియదా? ఎవరికి కూడా వేల కోట్లాధిపతి అయినా ఏమి లేనివాడికైనా ఎవరు తీసుకుపోయేది ఏమి లేదు కదా. చివరికి ఆయన వేమన గారు చెప్పినట్టుగా చక్కగా కూడా పుట్టినప్పుడు బట్ట లేదు, పోయేటప్పుడు బట్ట ఉండదు. దొరమతి ఎందుకు రా రఘుబాటు అన్నాడు ఒక మాట, చక్కగా కూడా. అవును కదా, ఇదంతా తెలియదా? మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. తెలిసి కూడా ఎందుకు మనం రాగద్వేషాలకి మనం పడుతున్నామంటే అదే, అదే మాయ. ఆ మాయా అనేటువంటి దాని నుంచి బయటికి రావాలి అంటే కలియుగంలో గ్రహానుగ్రహం కావాలి. అందరికీ తెలుసు నేను ప్రార్థన చేస్తే దైవం అనుగ్రహిస్తుందని. కూర్చొచ్చి మనసు నిలకడగబెట్టు, మనసుని ఏకాగ్రతగా కూడా ఒక క్షణం నిలబెట్టు. ఆ నిలబడాలంటే దైవ అనుగ్రహంతో గ్రహానుగ్రహం కావాలి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. దాన్ని మన్నిస్తారా ద్వేషిస్తారా అది మీకే వదిలేస్తూ మీ అందరి పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ కార్యక్రమంలో ప్రారంభిస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం ఆచమ్య. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః.
ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः, ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। अस्य भगवतो देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य चतुर्दशभुवनाधीश्वरस्य जगत्कुटुम्बिनः तुलसीदामोदराय महालक्ष्मी महाविष्णुस्वरूपाय सम्पूर्ण श्रीसूर्यमण्डलमहानक्षत्रार्चनमहोत्सव पर्वदिन शुभकालशुभसमयेन नवमदिवसे आश्लेषानक्षत्रदेवता महापूजा शुभकालशुभसमयेन श्री तुलसीदामोदर महालक्ष्मी महाविष्णुस्वरूपस्य तुलसीदामोदरदेवता प्रीत्यर्थं समस्तसज्जनानां सम्पूर्ण संरक्षणार्थं क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं पूर्वसत्सङ्कल्पसिद्ध्यर्थं अन्योन्यब्राह्मणसहायेन महाविष्णुमहालक्ष्मीस्वरूपाय तुलसीदामोदरदेवता प्रीत्यर्थं कल्याणमहोत्सवाख्यं कर्म करिष्ये। अनुहवमिति शाकुनादि मन्त्रान् विवाहागारमेत्या पादौ प्रक्षाल्या ओम अनुहवं परिहवं परिवादं परिक्षमो दुःस्वप्नं दुरित्याम्यह अनुहोतं परिहोतगो शकुनेर्यदशाकृणो मृगस्य श्रुतमक्ष्णया तद्विशद्भ्यो दिशाम्यह आरात्ये अग्निरस्त्वारात्वरसुरस्तुते निवाते त्वाभिमर्शत स्वस्ति मेस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गौसि सिगसि न शिवच्छो नमस्ते अस्तु मामाहि गौसि उद्गातेव शकुने सामकायसि ब्रह्मपुत्र इव सवनेषु जगौसति स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भवा नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोर्वाहवे सहस्रनाम्ने पुरुषाय चाश्वते सहस्रकोटियुगधारिणे नमः। शान्ताकारं भुजगशयनौ पद्मनाभं सुरेशौ विश्वाकारौ गगनसदृशं मेघवर्णौ शुभाङ्गौ लक्ष्मीकान्तौ कमलनयनौ योगिरुद्यानगम्यौ वन्दे विष्णौ भवभयहरौ सर्वलोकैकनाथौ नमो वाङ्मनसातीतरूपायामितशक्तये आदिमध्यान्तहीनाय निर्गुणाय गुणात्मने तत्र नारायणौ देवौ शुक्लवर्णौ चतुर्भुजौ शङ्खचक्रगदा पद्मवनमाला विभूषितं दृष्ट्वा तौ देवदेवेशं स्तोतुं समुपचक्रमे अक्षस्रक्परशङ्खदेशु कुलिशं पद्मन्धनुष्कुण्डिका दण्डौ शक्तिमसिञ्जर्म जलजौ घण्टां सुराभाजनौ शूलं पाश सुदर्शने च दधतीं हस्ते प्रसन्नानां सेवे सैरिभमर्दिनेमिह महालक्ष्मीं सरोजस्थिता महालक्ष्मीस्वरूपिणीं तुलसीमात्रे नमो नमः। महाविष्णुस्वरूपाय दामोदराय नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ओम ओम अद्यापूर्वक पूर्वोक्त एवं गृहेश्वरविशिष्टायां शुभस्ति शुभतिथो सम्पूर्ण सज्जनानां संरक्षणार्थं तुलसी दामोदर कल्याण महोत्सव शुभकाल शुभसमयेन रक्षामन्त्रणदेवता सहित सम्पूर्ण पाडि पंट व्यवसाय पशु संरक्षणार्थं यज्ञोपवेत धारणदेवता सम्पूर्ण अनुग्रह बल प्रसादसिद्ध्यर्थं पूजाञ्च करिष्ये। ओम नमो अस्तु सर्पेभ्यो ये केच पृथ्वी मनो ये अन्तरिक्षे ये दिविदेभ्यः सर्पेभ्यो नमः। रक्षाबन्धनदेवताधीरयज्ञोपवीतादिष्ठानदेवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आसनं समर्पयामि सिंहासनार्धौ
अक्षतान् समर्पयामि लं पृथ्वीदत्वात्मने गन्धं परिकल्पयामि अहम् आकाशदत्वात्मने पुष्पं परिकल्पयामि वायुदत्वात्मने धूमं परिकल्पयामि तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि अमृतदत्वात्मने अमृतोपहार नैवेद्यं परिकल्पयामि अमृतोपहार नैवेद्यं परिकल्पयामि तं सर्वदत्वात्मने पचाराबुजान् समर्पयामि तदङ्गत्वेन रक्षाबंधन धारणञ्च करिष्ये ओम ओम अत्यन्त सानुकूयता फलसिद्धिरस्तु ॐ बृहत् सामक्षत्रभृद्वृद्धवृष्णियं दृष्टभोजस्वभिनमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा ॐ वनमालीगदेशाङ्गे शङ्खे चक्रे च नन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतो रक्षाबन्धनमुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणाम् अत्यन्त सानुकूयता फलसिद्धिरस्तु विदत्तसिद्ध्यर्थे श्वशुरदत्तयज्ञोपवेदधारणे विनियोगः तथास्तो तथास्तो ॐ सम्पूर्ण सर्वसंरक्षणार्थं ततो मधुपर्कप्राशनं ॐ यन्मधुना मधव्यं परममन्नाद्यं वीर्यम् तेनाहं मधुना मधव्येन परमेनान्नात् वीर्येण परमान्नात् मधव्योऽसानि अमृतापिधानमसि इत्यवप्येत्वा विराजम्य शेषम् अनुकम्प्याय प्रयच्छेद प्रतिगृह्येव राजास्थपतिर्वा पुरोहिताय ॐ गौः गौरस्य पहत पाप्मापाप्मानञ्जहि ॐ ततो मधुपर्कवस्त्रौ ॐ इमं वस्त्राणि बेभसावसादे युवोरच्छिद्रामन्तवो हसर्गाः अवाचिरतमनृतानि विश्वा రుతేన మిత్ర వరుణ సజేతే భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అంటే ఈ సమయంలో మీరే మీరందరూ కూడా మీ యొక్క కరకములచే ఆ తులసి దామోదరులకు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నట్లుగా భావన చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సమస్త సజ్జనులందరూ కూడా ఆ తులసి దామోదర స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కరించి కళ్యాణ మహోత్సవకాల సమయమున ఇస్తున్నటువంటి పట్టు వస్త్ర పీతాంబరములు ఫలతాంబూలములు ఓం సుమంగళీర్యం వదోరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాదాస్తం వివరేతనా హిరణ్యదాదత్యన్నమస్మై సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శిరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జై శ్రీమద్ రమణ గోవిందోహార. అలాగే ఇప్పుడు ప్రధానంగా కూడా మహాసంకల్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ మహాసంకల్పంలో కన్యాదాన మహాకార్యక్రమం కూడా ఇప్పుడే జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం కూడా గురుగారు మేము చెప్తూ ఉంటాం, మహాసంకల్పం మధ్యలో ఆపినప్పుడు మనకి ప్రధానంగా
ఎన్ని భాషలు అయితే ఉన్నాయి, నదులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశ్లేషణగా గురుగారు చెప్పడం జరుగుతుంది. అటువంటి మహాసంకల్ప కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. వీక్షించేటువంటి భక్తులందరూ కూడా మీకు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మంత్రాన్ని మనసున ధ్యానం చేసుకుంటూ జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ముందుగా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని పలకండి. చెప్పండి. ఆ చంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్యనిరతి శయానంద సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనముచార్యా. ఓం అథానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక రూపాణాం అనేక సూర్యేంద్రకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాగత ఆవరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మ వరాహ అనంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల సాతల తలాతల మహాతల పాతాల లోకస్యోపరితలే భోర్భవస్వర్మహర్జనస్తపః సత్యమితి సప్త లోకానామ అతో భాగే మహానాలాయమాన ఫణిరాజశేషస్య సహస్రఫణ ఫణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావత్య శోకవత్యం భవతి రైవతి సిద్ధవతి గాధ్యవతి గాంధర్వవత్య లకానగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేర ఈశానాష్ట దిక్పాలక పాలితే లోకాలోకాచల వలయితే మహేంద్రమలయ సహ్య శక్తి హిమవద్క్షవద్వింధ్య పారియాత్ర సప్త కులాచల మతంగ హిరణ్య శృంగ మాల్యవత్కిష్కింధరుష్య శృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరం త్రిపృథుమరత్ భగీరథ భరత శశిబిందు గజాంబరీశ దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజే పరిపాలితే కార్తవీర్య సగర పురోరవ పురుకుత్సనల హరిశ్చంద్రాక్ష చక్రవర్తిభిరధిష్ఠితే అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్వాట మరాట నాట పాండ్య పులిందాంధ్ర హోనద శార్ణ భోజ కుక్కురు కురు గాంధార విదర్భ కబాక్లిక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన సేవన టంకన కొంకణ మత్స్య మద్ర పార్శ్వ గుర్జర యావన జాలాంధ్ర సాల్వ చేతి సింధు మత్యాత్యనేక విశేష దేశ భాష భూమిపాల విచిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమున సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్ర రేణుకా మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకే వశిష్ఠ ప్రవర కాశ్యపి సరయో సర్వ పాప కుశావతి ఫల్గుని కరతోజ పుణ్యత ప్రణీతాద్యనేక విషయ నదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే సగర గుల్మల స్వామి పుష్కరత్రయ సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాచలాధిష్ఠితే జంబోప్లక్ష శాల్మల కుశక్రౌంజ శాక పుష్కరాఖ్య సప్త ద్వీప దీపికే ఇంద్రకిశేరు తామ్రగభస్తి నాగ సౌమ్య గాంధర్వ చారణ భారతే జనవ వర్షాత్మికే ప్రత్యేక నవ సహస్ర యోజన విస్తృతే భారత కింపురు శైలావృత గురు భద్రాశ్మక రమణక మందకరణ కేతుమాలాఖ్య నవ ఖండ మండితే దండక వింధ్యక చంబక భదరిక నహుష గుహ దేవతారు కారణ్యా దశారణ్యాయుతే
पंचाशत् कोटि विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बोद्वीपे भारत वर्षे भरत खंडे विविध सुरतर क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पटल भ्रमर झंकार निकर कदंबित कलकंड केकीकृत मुखरीकृत विदित सारस्वत स्वरतरु कल्पतर छाया विन्यस्त देदीप्यमान रत्न सिंहासना परिस्थित यंत्र राजे चतुर्दश वर्ण वर्णित सहस्र योजनोन्नत विस्तारस्य पूर्वक शिखरीकृत ध्वज पताकायत योजनोन्नत कदंब वृक्ष दीपितस्य मंदारस्य प्रान्ते भारत वर्षे भरत खंडे द्वितीय पंचाशदादि वर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे हनि त्रयोदश घटिका द्विचत्वारिंशत् घटिका गत एष्य त्रिघटिकायां प्रथम प्राणायाम काले पार्थिव कल्प कौर्म कल्प ब्रह्म कल्प वराह कल्प श्वेत वराह कल्प प्रणय कल्प सावित्री कल्पानां मध्ये पंचमे श्वेत वराह कल्पे स्वायंभुव स्वारोदिशोत्तम तामस रैवत वैवस्वत सूर्याद्निर्ब्रह्म रुद्र दक्ष रौच्य भौच्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे श्रीमदादि विष्णोर्मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कि दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुनाक्षिजच्चकानां मध्ये तृतीये शालिवाहन शके इदानीम् अष्टाविंशन् महायुगे अष्टाविंशति सहस्राण्यधि सप्तदश लक्षाब्दे कृतयुगे षण्णवति सहस्राण्यधि द्वादश लक्षाब्दे त्रेतायुगे जाते चतुष्षष्टि सहस्राण्यधि अष्टलक्षाब्दे द्वापरयुगे जाते द्वात्रिंशत् सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे प्रथम पादे जम्बोद्वीपे भारत वर्षे भरत खंडे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य आयव्य प्रदेशे कृष्णा गोदावर्योर् मध्य प्रदेशे श्री सूर्यमंडल महानक्षत्रार्चन सन्निधौ हरिहर ब्राह्मण गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री प्लवनाम संवत्सरे उदगयने ग्रीष्मर्तौ ज्येष्ठमासे शुक्लपक्षे द्वादश्यां भौमवासरे शुभवासरे विशाखा नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टाय शुभतिथौ అందరూ కూడా చెప్పండి అన్న నేను చెప్పేటువంటి మంత్రాన్ని భక్తులందరూ కూడా వీక్షించేటువంటి వారందరూ కూడా పలకండి అనాది అవిద్యావాసనయ అస్మిన్ సంసారే अस्मिन् संसारे विचित्राभिः कर्मगतिभिः विचित्रासो योनिषो पुनः पुनः अनेकधा जनित्वा इत्त्वा कर्म विशेषेण इदानीम् अस्मिन् वंशे जातस्य అందరూ కూడా ఒక్కసారి ఎవరి గోత్రాన్ని మనసులో ఆ భగవంతుడు మీ కళ్ళెదుటే ఉన్నట్టుగా భావన చేసి చెప్పుకుని నమస్కారం చేసుకోండి. నామధేయస్య మీ పేర్లు కూడా చెప్పుకోండి, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా మనసులో ఒక్కసారి చెప్పుకోండి. సహకుటుంబస్య సహకుటుంబస్య మమ మమ జన్మాభ్యాసాద్ జన్మప్రభృతి ప్రభృతి ఏతత్క్షణపర్యంతం ఏతత్క్షణపర్యంతం మధ్యే వర్తిని కాలే మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం సంభావితానాం పాపానాం వాక్పాణి పాదపాయోపస్థానాం వాక్పాణి పాదపాయోపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం పంచానాం కర్మేంద్రియాణాం ప్రత్యక్షః ప్రత్యక్షః శ్రోత్రాఘ్రాణానా పంచానా ప్రేరక
సంకల్ప కార్యక్రమం జరిగింది. అలాగే మనం ఇప్పుడు చేసేటువంటి ప్రధానంగా తులసి దామోదర కళ్యాణంలో భాగంగా ఇప్పుడు స్వామివారి గోత్రం ఏమిటి, అలాగే ఆ తులసి మాతకు సంబంధించినటువంటి ప్రవర ఏమిటి, మనకి ఏ విధంగా అయితే మన తాతలు అలా ఉంటారో అలా స్వామివారికి సంబంధించినటువంటి ప్రవరను కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. వీక్షించేటువంటి వారందరూ మీకు చెప్పినటువంటి మంత్రాన్ని అనుకుంటూ కార్యక్రమాన్ని వీక్షించండి. అలాగే ప్రవరికి కూడా ఆ యొక్క వేద పండితుల వాళ్ళు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి మహాసంకల్పం, దాని పేరే మహాసంకల్పం. అసలు మన దేశ హద్దులు ఏమనేది ఈ ఒక్కదా వేద అధ్యాయం ద్వారా తెలుసుకుంటే మన దేశ హద్దులు ఏంటో మనకు తెలిసిపోతాయి. హద్దు ఎంతవరకు ఉన్నది అనేది కనుక ఇప్పుడు దానికోసం కొత్తగా మళ్ళా ఏదో సర్వే చేసి ఎతకాల్సిన అవసరం ఏం లేదు. మహానుభావులు మన ఋషులు చాలా కష్టపడేవాళ్ళు అన్ని ప్రాంతాల నుంచి ఈ ఎట్లా ఉంటుంది ఈ భూమండలం, ఈ భూమండల వ్యవస్థ ఎలా ఉంది, ఈ ధర్మమైనటువంటి మన యొక్క ధర్మాచరణ, మన కార్యాచరణ, మన యొక్క సనాతనమైనటువంటి ఈ యావత్ భూమండలం ఎలా ఉందో దాంట్లో వివరించారు. ఆ యొక్క మంత్రోచ్చరణ తెలుసుకుంటేనే మనకు సమస్తమైనటువంటి అసలు అనాది నుంచి ఉన్నటువంటి నదులను ఇప్పుడు కొత్తగా కనుక్కోవాలి మనం. వాళ్ళు ఇందాక నదులు కూడా చెప్పారు, సింధు నది కూడా చెప్పారు. ఇప్పుడు అది పాకిస్తాన్ అంటే మన ఇండియా బార్డర్లో ఉంది. మననే మనం నేను చేసినటువంటి
అష్టాదల పద్మబింబ సర్వసర్వోప గంధర్వ ప్రణత అశుతోష అఖిల మగమాన్విత సత్యబోధ తీర్థానంద విక్రాంతీశ్వర ప్రణ మహాయాగం అని యాగం చేశాను నేను. ఆ మహాయాగానికి మన ద్వాదశ ఎక్కడైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తూ అలాగే పుష్కరి నదుల కోసం వెళ్ళినప్పుడు సింధు నదికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సింధు నది కూడా పుష్కర నదే మనకు, అది అది మన పాకిస్తాన్ కలుస్తుంది అనుకోండి. అలానే అక్కడ పోయి తెచ్చాం. ఇందాక ఆయన చెప్పిన వాటిలో సవివరంగా చూస్తే ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని యొక్క దేశాలు ఉన్నాయి, ఏ ప్రాంతం ఉందని సర్వే అవసరం లేకుండా భారతదేశానికి హద్దులు మనకు హల్లులు శుభ్రంగా కూడాను ఎల్లలు కూడా ఎక్కడున్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. అది వేదోక్తంగా తెలుసుకోవాలి. సరే వేరే విషయం అది అనుకోండి. అలా చెప్పిన భాష్యంతో పాటు ఇప్పుడు చక్కగా కూడా ప్రవర చెబుతారు. వారు చెప్పినట్టుగా ప్రవర కూడా విన్న తర్వాత వెంటనే మాంగళ ఆ యొక్క సుముహూర్త కాల సమయంలో ఉన్నటువంటి జలగరా బెల్లాన్ని స్వామివారు సమర్పించి, ఆ తర్వాత మంగళసూత్రాలను స్వామివారు సమర్పించి, చక్కగా అక్షంతో ఆ యొక్క తర్మనాలు కూడా స్వామివారు సమర్పించి అయిపోయిన తర్వాత మీకు ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహిస్తాం. కనుక ఇప్పుడు ప్రవరమి చక్కగా కూడా మనస్ఫూర్తిగా వింటూ మీరు ఆ దామోదర శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని మనసులోనే ఆ ఆనందంగా కూడా అని చెప్పిన ఆ మా మాటను అనుకుంటూ చేస్తానని మనస్ఫూర్తిగా కూడా మీకు శుభం జరగాలి. విషయం మీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ వస్తున్నాను అన్నమాట. దాన్ని అర్థం చేసుకొని మీరు ఆనందించాలని నా యొక్క ప్రధానమైన ఆత్మవిశ్వాసం. శుభం. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతో. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్ర యారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య యయాతి నామ్న ప్రపౌత్రాయ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతో. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్ర యారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య సుజర్మణాం పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యత్ర యారుజాయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య వసుదేవ నామ్న పుత్రాయ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్ర యారుజయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య శ్రీలక్ష్మీ నారాయణ స్వరూపస్య దామోదర స్వరూపాయ. జయ శ్రీమద్ రమణ గోవింద. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్రేయార్తనాన శ్యామాస్వత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సుశర్మ వర్మణ ప్రపౌత్రీ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాస్య త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ స గోత్రోద్భవస్య వర్మణ పౌత్రీ. గరపర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్రేయ స అర్చనాన శ్యామాస్య త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య వర్మణ పుత్రీ. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్రేయ అర్చనాన శ్యామాస్య త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవ. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ కన్యా హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. జై శ్రీమద్రమారమణ గోవిందో. మహాలక్ష్మీ మాతాకీ. లక్ష్మీశ భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయజో. కౌసల్యానిజ గర్భసంభవ భృతే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననౌ దేయాదిదం మంగళం. సావధానా
सुमूर्ते सावधाना शुभ लग्ने सावधाना तुलसी दामोदर ध्यान सावधाना लक्ष्मीर्यस्य परिग्रहः कमलभोः सूनुर्गरत्मान्द्रथः पौत्रश्चन्द्र विभूषण सुरगुरुशेषश्च दैयाचरौ ब्रह्माण्डो वरमन्दिरो सुरगणो यस्य प्रभा सेवकाः सत्रैलोक्यकुटुम्बभोजनकरः कुर्यात् सदा मङ्गलो सावधाना संहर्ते सावधाना शुभलग्ने सावधाना तुलसी दामोदर ध्यान सावधाना ब्रह्मा वायु गिरीश शेष करुणा देवेन्द्र कामो गुरुः चन्द्रार्क वरुणो नलो मनुयमो वित्ते च विघ्नेश्वरो निद्रादयः सुप्रेता सुरदा वरन्तु भवदां श्रीराम वैवाहिका सावधाना सुमूर्ते सावधाना शुभलग्ने सावधाना तुलसी दामोदर ध्यान सावधाना कल्याणं चेप्पन वैदेही बदलाभिलाषनयुतं कामं सकामं वनत्रये हरधनुर्भग्ने कृतं लीलया विश्वामित्रपराशरादिमुनिभिस्तत्सन्निधानाञ्जितो सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना तुलसी दामोदर ध्यान सावधाना आदित्यादिनवग्रहा शुभबला मेषादयो राशयः नक्षत्राणि सयो गगाश्चदिदयस्तद्देवतास्तद्गणाः मासाब्दारुदवस्तदेव दिवसा सन्ध्यादयो रात्रयः सर्वे स्थावरजङ्गमा प्रतिदिनं कुर्यादिदौ मङ्गलौ सावधाना सुमूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीतुलसी दामोदर ध्यान सावधाना श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दरकोमलाङ्गी भोगर्भजाता भुवनैकमाता वधोवराभ्यां वरदा भवन्तो सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीतुलसी दामोदर ध्यान सावधाना तदेव लग्नो सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियगो स्मरामि सावधाना संहर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीतुलसीदामोदर ध्यान सावधाना वस्यष्टाशीति सहस्राणां द्विजगुरुदैवत्यानां वैरावदाद्यश्च दिग्गजानां पृथिव्यप्तेजो वायवाशाखाख्यपञ्चमहाभूतानां समस्तजगदाधारमहामण्डूककूर्मयज्ञवराहशेष पृथिवीनां पाकशासनाग्निदण्डधर निरुति वरुणवायुकुबेरेशानादिक्पालकानां अतल वितल सुतलादि चतुर्दश भुवनानां जलज हरिहरवृक्षदेव गणानां नारद विश्वामित्रपराजरात्रि वाल्मीकि गौतम भृगुव्यासादि महर्षीणां सीतारुन्धत्यहल्या द्रौपदी तारा मण्डोदरी दमयन्त्यादिमः पतिव्रतानां हरिश्चन्द्रनलकार्तवीर्य विक्रमार्क भोजराजादि पुण्यपुरुषाणां अङ्गभङ्ग कलिङ्गादि छप्पन्न देशानां नर्मदा तुङ्गभद्रा मलापहारिणी कृष्णवेणी गोदावरी
భీమరథ్యాది పుణ్యనదీనా జంబో నింబ కదంబ చూద క్రముక నారికేల కర్జూర ధాత్రి ధాడమ్యాది ఫల వృక్షానాగజాజీవ కులకేతకీ చంపక మల్లికా మాధవీ మాలత్యాది వివిధ కుసుమానా కస్తూరి కుంకుమ గరు గోరోచనాది సుగంధానా అపరిమిత కనక కలశ కన్యక గుహ మేధిక విశ్వ వీణావాది మేఘధ్వనినా దండక వింజక చంపకాది మహారణ్యానా అయోధ్యా కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీనా శ్రీశైల వింజ హేమాచల గోవర్ ధన కైలాసాది మహాశీలానా సామాథర్వనాఖ్య చతుర్వేదానా కర్కమీమాంసా సాంఖ్యయోగ వ్యాకరణ వయాసికాఖ్యాశ్చ షట్శాస్త్రానా యాజ్ఞవల్క్య గౌతమ శంఖ లిఖిత పరాశర హారీతాశ్వలాగనాప స్తంభాంగీరస బారుహస్పత్య వాసిష్ఠ మను దక్షౌషణ సాత్వేక శౌనక మరీచి పౌరస్త్యాఖ్యాష్టాదశ స్మృతీనాం బ్రహ్మాండ బ్రహ్మ విష్ణు మార్తాండ నారదీయ మార్కండేయాజ్ఞేయ కూర్మ వామన గారుడలైంగస్కాంద మాత్స్య నారసింహ వాయు కపిల వరాహ పాద్మాఖ్యాష్టాదశ పురాణానాం ఉదక్ దక్షిణాగణ సహిత ప్రభవాది షష్ఠ సంవత్సరానాం వసంతాదశ ఋతూనాం పక్షద్వగ సహిత చైత్రాది ద్వాదశ మాసానాం ప్రతిపదాది పంచదశ తిథీనాం ఆదిత్యాది సప్తగ్రహ వారానాం అశ్వన్యాది సప్తవింశతి తారానాం విష్కంభాది సప్తవింశతి యోగానాం భవాది ఏకాదశ కరణానాం మేషాదితో ద్వాదశ లగ్నానాం లగ్నహోరాత్రేకాననవాంశ ద్వాదశాంశ త్రింశాంశకానాం నిరంతరమనుకూల అస్య ముహూర్తస్య సర్వే గ్రహాశుభేకాదశ స్థాన ఫలదా వరదా సుప్రీతాస్సు ముహూర్తాస్సు ప్రసన్నా వరదా భవంతు సనా దేవే సహ వా శర్మ యచ్చతో ఆత్మహర్ష మంతర భూః వ్యవస్థిష్టా విదాదలిః విశస్వా సర్వా వాంఛంతో ఆత్మద్రాష్టమధి ప్రజత ధ్రువాద్యోర్ధ్వా పృథివీ విశ్వమిదం జగత ధ్రువాః పర్వత ఇమే ధ్రువో రాజా విశావయో ఇహై మే ధిమా వ్యధిష్ఠా పర్వత ఇవా విదాదలిః ఇహై మే హద్ధ్రువస్తిష్ఠా రాష్ట్రముదారయా అభిజష్ఠ బుధన్యతః క్షేత్రాని సంజయన్న ధ్రువేణ హవిషా ధ్రువం దే రాజా వరుణా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం మహార్తస్సు మహార్త అస్తో మహార్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత హానుకూల్య శుభలనామాప్తిరస్తు తదః తదః అక్షతారోపణం కురుయాత్ సంపూర్ణ మంగళ్య ధారణే భగవతో దేవదేవస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థౌ సంపూర్ణ శ్రీ సూర్యమండల మహానక్షత్రార్చన మహోత్సవ శుభకాల శుభ సమయేన నవమ దివసే ఆశ్రేయా నక్షత్ర మహాపూజా శుభకాల సమయేన విశాఖా నక్షత్రే ద్వాదశ్యాం సంపూర్ణ మహాపర్వదిన శుభకాల శుభ సమయేన తులసీ దామోదర దేవతా ప్రీత్యర్థం కళ్యాణ మహోత్సవ శుభకాల శుభ సమయేన సమస్త సజ్జనానాం సంపూర్ణ ఆయుష్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం దీర్ఘతో మంగళ్యాభివృద్ధ్యర్థం మాంగళ్యగౌరీ దేవతా ప్రీత్యర్థం మాంగళ్యగౌరీ పూజాంచ కరిష్యే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః నమః ప్రకృతే భద్రాయై నియతా ప్రణదాస్మదా యోత్రమాంగళ్య గౌర్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నకేత హేమ సింహాసనౌ సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోరథ్యౌ సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నానౌ సమర్పయామి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మాంగళ్య గౌర్యై నమః
पुष्पार्धं यज्ञोपवीतार्धं पुष्पाणि समर्पयामि मांगल्यगौर्यै नमः ॐ जातवेदसे सुनवाम सोमम राधे जतो निदः त्रिवेदः सरं मधु जतति दुर्गाने विश्वानावेव सिन्धुं दुरिदात्विघ्नेः भट्यवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्म फले सुदिष्टाम् देवी कुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारजानव्यो अस्मान् स्वस्ति भरत दुर्गाने विश्वा ष्टमयजानसिक्तन्तवेन्द्र विष्णारण सञ्चरेम आगस्य पृष्ठमभिजम्बदानो वैष्णवेन् लोक इह मादयन्तात्याजनाय विद्महे कन्याकुमारि धीमहे प्रचोदयात् माङ्गल्यगौर्यै नमः नानाविध परिमलभद्र पुष्पाक्षदान् समर्पयामि धूपमाघ्रापयामि स्थापित दीपं दर्शयामि धूपदीपानन्दरमाजवनं समर्पयामि नैवेद्यो प्रोक्ष्याप्रशिक्षा ह्रीङ्कारेश्वरि दप्तहाटककुतस्थाली सहस्रान्वितो दिव्यान्नं घृतशोपशाकभरितं चित्रान्न वेदं तथा दुग्धान्नं मधुशर्करा दधितं माणिक्यपात्रे स्थितौ माजापोपगाक्रमं भगफलं नैवेद्यमावेदये माङ्गल्यगौर्यै नमः कृतस्थापितफलादिकं निवेदयामि निवेदनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलादमक्षदान् समर्पयामि मङ्गलनीराजनो ॐ मानो हि गोधे जातवेदो कामश्वं पुरुषं जगतो अभिप्रदग्न आगहि श्रियामा परिपादया माङ्गल्यगौर्यै नमः कर्पूर आनन्दमङ्गल तेजो दिव्य नीराजन दीपौ दन्दर जयामि रक्षां धारयामि नमस्कारोमि जय जगदम्ब विश्वपालिनी माता की जय गौरी पद्माजे मेधा सावित्री विजया जया सेना स्वधा स्वाहा मातरो लोकमातरा पुष्टिस्तदा तुष्टिरात्मनः कुलदेवता माहेश्वरे चैव कौमारे वैष्णवे तथा वाराहे देवजेन्द्राणि चामुण्डा सप्त मातराय विद्महे कन्याकुमारि धीमहे दुर्गे प्रचोदया माङ्गल्यगौर्यै नमः वेदोक्त दिव्य सुवर्ण मन्त्र पुष्पाञ्जलिं समर्पयामि मनसा भावेन आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि अनेन कृतभूजनेन माङ्गल्य गौरी देव्याः चरणारविन्दार्पणमस्तु तथास्तु 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 तरङ्ग माङ्गल्यधारणं च करिष्ये ॐ माङ्गल्यं तन्तुना नेना लोकरक्षणहेतुना विश्वमिदं जगत् ध्रुवो राजा विशामः श्रियायजः मुष्कयोर्दधात्सव कामस्य तृप्तिमानन्दो तस्याज्ञे भाजयेहम मोदप्रमोद आनन्दः मुष्कयोर्निहितः सवः सत्त्वेव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे
मनसश्चित्तमागो देव वाजः सत्यमगेमहे पशो नागो रूपमन्नस्य यशश्रेष्ठयदाम्मये यदाहमस्या अद्रुभग्वस्त्रियै पुमान यदात्रे दुप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य दुप्याने यज्ञस्य गाम्य प्रियः ददामीत्यज्ञर्वदते तदयति वायुराहतत हन्यति सत्यं चन्द्रमा आदित्यः सत्यमोमिति कामस्य तृप्तिमानन्दौ तस्याज्ञे भाज एहमा मोद प्रमोद आनन्दः मुष्कजोर्निहितः श्रुत्वेव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागोद्यो वाचः सत्यमजेमहे पशो नागो रूपमन्नस्य यश्रेष्ठयतां मये यथाहमस्यादृभग्वस्त्रियै पुमान यदा स्त्री दृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य दृप्याने यज्ञस्य गाम्यः प्रियः ददामीत्यज्ञर्वदते तदेति वायुराहतत अन्देति सत्यं चन्द्रमादित्यस्तत्यमाभि आपस्तत् सत्यमाभरन् पशवो मे कामः समृध्यता प्रजापतिस्त्रिया यशः मुष्कयोर्दधात्सवौ कामस्य तृप्तिमानन्दौ तस्याज्ञे भाजयेहमा मोदः प्रमोद आनन्दः पुष्कयोर्निहितः सवः श्रुत्वैव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकोद्यो वाचः सत्यमशीमहे पशूनां रूपमन्नस्य यजश्रीश्रयतां मयि यथाहमस्यातृभग्वश्रियै पुमानो यथा श्रीतृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यज्ञर्वदते तदेति वायुराहतत हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा यज्ञो मे कामः समुर्ध्यत चतुर्थे अन्योन्यं युगपतो ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं भिन्देयं कामश्वं पुरुषानहो अश्वपूर्वां रथमत्यां हस्तिनाथ प्रबोधिने देवेम भक्तये श्रीर्मा देवे दुषदा तां सोऽस्मितां हिरण्यप्रागारामार्द्रान् ज्वलन्तीं तृप्तान् तर्पयन्ति स्थिरां पद्मवर्णां दामिह बह्वये श्रियो चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदिष्टामुदारां पद्मिनीमीं शरणमहं प्रपद्ये ृणे आदित्यवर्णे तपसाति जातो वनस्पतिस्तव वृक्षात बिल्वः तस्य फलानि तपसादु नन्दु मायान्तराजाच्च बाह्या अलक्ष्मी उभय त्वमान् देव सख कीर्तिश्च मनिला सह तद्वारान्तर्भूतोऽस्मिराष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शतभासामलां ज्येष्ठाम लक्ष्मीर्नाशयाम्यः दर्शान् नित्यभुष्टाङ्गरेश्वरीं सर्वभूतानां दामिह बह्वये श्रिया मनसः काममागोदिं वाचः सत्यमजीमहे रूपमन्यस्य मयि श्रेष्ठगताङ्गशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा पादे मे कुले मातरं पद्ममालिने आपस्रजन्त दृग्धानि च क्लेदवस मे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यष्करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनी सूर्यां हिरण्मये लक्ष्मीं जातवेदो ममा
वह आर्द्रां यक्करणे यज्ञं सुभद्रां पद्ममालिने चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम वह जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं प्रबोधङ्गावो दास्योऽश्वान् विन्देयं वरजानः यस्य जगत्प्रयतो भूत्वा जुहजादाज्यमन्वः श्रिय पञ्चदयर्चञ्ज श्रीकामः सदतञ्जपे महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् तुलसी दामोदर स्वामिने नमः अक्षदारोपण मुहूर्तः सुमुहूर्त अस्तो एतत्समुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु दामोदर देवताय नमो नमः कल्याण महोत्सवानन्तरं जन आवाहनादि षोडशोपचार पूजाञ्च ध्येयः सदा सविद्रुमण्डल मध्यवर्ती नारायण सर्वदासन सन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटे हारे हिरण्मय वपु धृतशङ्ख चक्रः नमः सवित्रे जगदेक चक्षुषे जगत्प्रसूति स्थितिनाश हेतवे त्वयि भयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शङ्करात्मने श्री तुलसी दामोदर स्वामिने नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि तुलसी दामोदर स्वामिने नमः नवरत्न खचित हेम सिंहासनार्थं पुष्पाणिं समर्पयामि तुलसी दामोदर स्वामिने नमः पादयोः पाद्यं समर्पयामि तुलसी दामोदर स्वामिने नमः हस्तेषु अर्घ्यं समर्पयामि तुलसी दामोदर स्वामिने नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि शुद्धोदक स्नानो तीर्थोदकैः काञ्चन कुम्भ संस्थैः सुभाषितैर्देव कृपाल सार्द्रैः मयार्पितं स्नान विधिं गृहाण पादाब्ज निष्ठ्योदनदे प्रवाह तुलसी दामोदर स्वामिने नमः शुद्धोदक फलोदक स्नानं समर्पयामि स्नानानन्दनौ शुद्ध आचमनीयौ समर्पयामि वस्त्रौ वर्णाचलौ सर्वविचित्रशोभितौ कौशेयजुग्मं परिकल्पितं मया दामोदर प्रावरणं गृहाण मया जल प्राकृत दिव्यरूपा तुलसी दामोदर स्वामिने नमः वस्त्रौ समर्पयामि सुवर्णतन्तुभिर्युक्तौ ब्रह्मणा निर्मितौ वरा आयुष्यवर्धनं दिव्यौ ददामि सुरनायका तुलसी दामोदर स्वामिने नमः स्वर्ण कञ्चुकार्थे स्वर्णोप यज्ञोपवीतार्थे अक्षदान्परिकल्पयामि कस्तूरिका कर्दम चन्दनानि काश्मीर संयोजित गन्धसारै लेपनं स्वीकुरु देव देव श्रीदेवि वक्षो जविलेपनाङ्ग तुलसी दामोदर स्वामिने नमः गन्धान् धारयामि धारणानन्दरमाचमनीयौ समर्पयामि हरिद्रं च मजानि तं देवि कल्याणदायिनि सौभाग्यवर्धनं दिव्यं ददामि हरिवल्लभे कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवि तुभ्यं दास्यामि सुन्दरे त्र्यम्बक महादेव त्राहि मां शरणागतौ मृत्युजरारोगैः पीडितं कर्म बन्धनैः तुलसी दामोदर स्वामिने नमो नमः हरिद्राचूर्णं कुङ्कुमचूर्णं समर्पयामि वकुलचम्बक पाटलाब्जपुन्नागजाय करवेर रसाल पुष्पैः प्रवाल तुलसीदल मल्लिकाभित्वां पूजयामि जगदीश्वर वासुदेव तुलसी दामोदर स्वामिने नमः वनस्पत्यद्भवे दिव्येर नानागन्धे सुदञ्जुतः तुलसी दामोदर स्वामिने नमः धूपमाघ्रापयामि स्थापित प्रत्यक्ष दीपन्दर्शयामि धूपदीपानन्दनौ शुद्ध आचमनं समर्पयामि अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरश्रुतिः अरन्त्वासत्येन प्रशिञ्चामि अमृतमस्तो अमृतोपस्तरणमसि तुलसी दामोदराय नमो नमः अवतराद्य यथा भागं मधुरफल निवेदनं निवेदयामि ॐ प्रथमात्मने नमः सौवर्णस्थाली मध्ये मलिघनगजिते गोघृतान् सुभक्तान् भक्ष्यान् भोज्यास्थलेह्यान् परविमदरसान् चोष्यमन्नन् निधाय नारायणागैरुपेतो हरिमधुसगुणक्षीरपानीययुक्तौ
ताम्बूलं चाप विष्णो प्रतिदिवसमहं मानसे कल्पयामि। तुलसी दामोदर स्वामिने नमः षट् रसोपेत महानैवेद्यं समर्पयामि। मध्ये मध्ये पानीय मुद्रा भोजनमस्त प्रक्षालनं पाद प्रक्षालनं समर्पयामि। मुखे शुद्ध ताम्बूलं समर्पयामि अथ मंगल नीराजन। ओम श्रीयकांताय कल्याण निधजे निधजेऽर्थिनां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलं। मंगलाजासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलं। श्री तुलसी दामोदर स्वामिने नमः। कर्पूर दिव्य नीराजन दीपं संदर्शयामि। अथ नक्षत्र नीराजन ओम ओम मेघश्यामं पीतकौशेय वासौ श्रीवत्सांगौ कौस्तुभोद्भासितांगौ पुण्यावेदौ पुण्डरीकाय राशौ विष्णुं वन्दे अम्बरीश वर गोविंदो हरे ओम योपम पुष्पम वेदा पुष्पवान बदावान वशुमान भवति चंद्रमा वा अपाम पुष्पम पुष्पवान प्रजावान वशुमान भवति य एवं वेदा आयतनम वेदा आयतनवान भवति आयतनवान भवति आयतनवान भवति आयतनवान भवति योपामायतनं वेदा वायुर्वा अपामायतनो यो वायोरायतनं वेदा आपो वै वायोरायतनो य एवं वेदा आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति योपामायतनं वेद चन्द्रमा वा अपामायतनो यश्चन्द्रमस आयतनं वेद आपो वै चन्द्रमस आयतनो य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति योपामायतनं वेद पर्जन्यो वा अपामायतनो यः पर्जन्यस्यायतनं वेद आपो वै पर्जन्यस्यायतनो य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति
योऽप्सुनाभं प्रतिष्ठितां वेदा तद्विष्णोर्बलमाहुः एको यद्धारयद्देवः वातात् विष्णोर्बलमाहुः त्रिपदाद्धारयद्देवः राजाधिराजाय प्रसह्य साहिने समे कामान् कामकामाय मह्यम् कुबेराय वै श्रवणाय ॐ तद्ब्रह्मा ॐ तदात्मा ॐ तत्सर्वम् अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु यस्त्वं वजत्कारस्त्वमिन्द्रस्त्वमो रुद्रस्त्वो विष्णुस्त्वो ब्रह्मत्वं प्रजापतिः वन्दता भावो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भवस्वरो अत इदं विष्णवे चरुन्निर्वपदे यज्ञ वै विष्णुः यज्ञ एवान्तद प्रतिष्ठते रात्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा स्वाहेति राजाधिराजाय प्रजह्य दाहिने नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् देव्यै च विद्महे विष्णुपत्न्ये च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि प्रचोदयाय विद्महे महादेवाय धीमहि तन्नः श्रीकृष्ण प्रचोदयाय ॐ यो वेदादो स्वर प्रोक्त वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य जः परः स महेश्वरः तुलसी दामोदर स्वामिने नमः सर्वपूजान्तरेण सकलपूजान्तरेण सकलनिवेदनान्तरेण चित्रनीराजन दर्शनान्तरेण सुवर्ण दिव्य मन्त्रपुष्पं समर्पयामि यानि तानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे अहं पापकर्माहं पापात्मा पापसम्भवान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं तव तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन सम्पूर्ण तुलसी दामोदर स्वामिदेवताभ्यो नमः सर्वकाल सर्वावस्था सर्वसमयेन सर्व भक्त जनानां चादि धर्म भद्रता धर्म निरति सनातन धर्मेण मार्गेण सज्जल शीलतादि भक्त जनादि संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु।